ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మరొక నూతన దినాన్ని మనకు అనుగ్రహించారు. మరొక నూతన మాసంలోకి మనం అడుగుపెట్టాము. సజీవుల లెక్కలో మనము ఉన్నాము అంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అని మనము గుర్తెరగాలి. అందును బట్టి నిరంతరము దేవునికి మనం కృతజ్ఞతలు చెప్పేవారంగా మనము ఉండాలి. ఈ యొక్క సమయంలో ఒక చిన్న ప్రార్థనతో ఈ యొక్క విజ్ఞాపన ప్రార్థనని స్టార్ట్ చేసుకుందాం. మీరందరూ తలలు దించి కలుముసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమతండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. పరిశుద్ధమైన దేవుడవు, పవిత్రమైన దేవుడవు, కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆకాశం కంటే ఎత్తైన కృపతో మమ్మల్ని కాపాడుతున్న దేవా, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న దేవా, నడిపిస్తున్న దేవా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయనా. గతించిన దినాలన్నీ నీ సన్నిధి, నీ తోడు తండ్రి మాకు అనుగ్రహించి మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సమయంలో మాతో మీరుండి మాతో మాట్లాడమని కోరుతూ యేసు నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహింపరచుదాం. పరమును వీడిన ప్రేమ, పరలో పాపిని వెదకిన ప్రేమ, నన్ను కరుణించి ఆదరించి సేద తీర్చిన ప్రేమ. హల్లెలూయా. పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చిన ప్రేమ. హల్లెలూయా. Bye.
యేసుని ప్రేమ ధరలు పాపిని మోసిన ప్రేమ పావన యేసుని ప్రేమ ధరలు పాపిని మోసిన ప్రేమ నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిని ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించిని 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 ప్రేమ ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా అనే పాట పాడుకుందాం మన సాంగ్స్ బుక్స్లో నుంచి 43 పాట ఎన్ని తలచినా ఏది అడిగినా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ వాక్కుకై వేచియుంటిని నీ వాక్కుకై వేచియుంటిని నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా నా ప్రార్థన ఆలకించుమా ఎన్ని తలచినా ఏది అడిగినా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలోన ఏ ప్రాణి నిలవలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా దేవా నా ప్రార్థన ఆలకించుమయ్యా హల్లెలూయా నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా ఎన్ని తలచినా ఏది అడిగినా ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకు పదిలపరచి
ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము దేవా. హల్లెలూయా. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకు పదిల పరచితి. నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకు పదిల పరచితి. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా ఏది అడిగినా, ఎన్ని తలచినా ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచియుంటిని, నీ వాక్కుకై వేచియుంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా, ఎన్ని తలచినా ఏది అడిగినా, జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే, జరగాలి నీ చిత్తమే ప్రభువా, జరగాలి నీ చిత్తమే. దేవుడు ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటాడు. కనుక మనము ఆయన మాట కోసం ఎదురు చూస్తూ ఉంటే తప్పనిసరిగా దేవుడు మనతో మాట్లాడతారు. మరి చాలామంది మాకు చెప్తున్నారు ఈ యొక్క ఆన్లైన్ వర్తమానాల ద్వారా దేవుడు మాతో మాట్లాడుతున్నాడు అని. మీరు చెప్తున్నప్పుడు మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాము. కనుక ప్రతి ఒక్క బిడ్డ శ్రద్ధగా ఉన్నట్లయితే దైవ వర్తమానాన్ని విందాం. ఈరోజు మన ఒక అంశం ఏంటి అంటే, అందరూ కోరుకునేది కానీ కొందరికే దక్కేది. ఈ యొక్క అంశం మనం విన్నప్పుడు అందరి మైండ్లో ఒకటి స్ట్రైక్ అవుతుంది, అందరూ కోరుకునేది కొందరికే దక్కేది అంటే ధనమే కదా అని. కానీ ధనము కన్నా మించింది ఒకటి ఉంది, అది గనక మనం సంపాదించుకుంటే ఈ లోకంలో మనము సంతోషంగా బ్రతకొచ్చు. అదేంటో ఒకసారి బైబిల్ గ్రంథంలో చూద్దాం. మొదటిగా కీర్తనలు 119:144 వచనం చూద్దాం. కీర్తనలు 119:144 చూద్దాం. నేను బ్రతుకునట్లు నాకు తెలివిని దయచేయము. మనం బ్రతకడానికి మనకేం కావాలంట? తెలివి అనేది కావాలంట. ఆ తెలివి కనుక మనం పొందుకుంటే మనము ఈ లోకంలో చక్కగా జీవించవచ్చు అని బైబిల్ సెలవిస్తుంది. డబ్బు ఈరోజు ఉంటే రేపు పోతుంది, కానీ తెలివిని జ్ఞానాన్ని మనం సంపాదించుకుంటే అది ఎప్పటికీ మనతో ఉంటుంది. ఆ విషయాన్ని కూడా మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. సామెతలు 16:16 చూద్దాం. సామెతలు 16:16. అపరంజి సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము, వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. వెండి బంగారాలు ఇవన్నీ సంపాదించుట కంటే మరి ఏమి సంపాదిస్తే మేలట? తెలివిని సంపాదిస్తే మేలట, జ్ఞానాన్ని సంపాదిస్తే ఎంతో శ్రేష్టమట. కనుక మనము తెలివి జ్ఞానాన్ని గనక మనం సంపాదించుకుంటే ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. మరి తెలివి జ్ఞానాన్ని గురించి మనం ఆలోచించినప్పుడు ప్రతి ఒక్క మనిషికి ఈ లోకంలో తెలివి జ్ఞానం అనేది చాలా అవసరమైనది. సపోజ్ మనం ఒక చిన్న పిల్లవాడిని తీసుకున్నాం అనుకోండి, స్కూల్కి వెళ్ళే పిల్లవాడిని, ఒక స్టూడెంట్ని మనం తీసుకుంటే వాళ్ళకి తెలివి జ్ఞానం అనేది చాలా కావాలి. మరి ఆ విద్యను అభ్యసించడానికి, మరి ఆ టీచర్స్ చెప్పేది వీళ్ళు మరి అర్థం చేసుకోవడానికి వారికి జ్ఞానం అనేది చాలా అవసరం. అలాగే టీచర్స్ని తీసుకున్నాం అనుకోండి, మరి టీచర్స్ వారికి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఎప్పుడో మనం ఇదివరకు చదువుకుందే కదా
అని అనుకోకుండా మరి ఈ యొక్క జనరేషన్ బట్టి వాళ్ళు కనుక నాలెడ్జ్ని గెయిన్ చేస్తే అప్పుడు వాళ్ళు చెప్పే ఎగ్జాంపుల్స్ కానీ వాళ్ళు చెప్పే ఆ యొక్క ఉపమానాలు కానీ ఏదైనా కూడా పిల్లలకి కరెక్ట్గా యాప్ట్గా అర్థమవుతాయన్నమాట. సో టీచర్స్ కూడా ఎప్పటికప్పుడు ఏమవ్వాలి, నాలెడ్జ్ని అనేది గెయిన్ చేసుకుంటూ ఆ యొక్క జనరేషన్ ప్రకారం వీళ్ళు కూడా ఫాలో అవుతూ ఉండాలి. అలాగే మనము వ్యాపార రంగంలోకి వెళ్ళామనుకోండి, మరి వ్యాపార రంగంలో కూడా మరి వ్యాపారి ఎవరైతే వ్యాపారం చేస్తారో అతనికి కస్టమర్ యొక్క నాడిని తెలుసుకోవాలి, మరి కస్టమర్ యొక్క టేస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి తెలుసుకోవాలి. అంటే మరి కస్టమర్ ఏది కోరుకుంటున్నాడు, ఏది ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాడు అనేది కూడా మనము తెలుసుకోవాలి. ఎప్పుడైతే అవి తెలుసుకుంటామో మనం చక్కగా ఆ యొక్క వ్యాపార రంగంలో వెళ్ళొచ్చు. అలాగే కస్టమర్ ఎప్పుడు ఒకేలాగా ఉండరు, కస్టమర్ యొక్క టేస్ట్ ప్రిఫరెన్సెస్ అనేవి వ్యారీ అవుతూ ఉంటాయి, చేంజ్ అవుతూ ఉంటాయి. సో దట్ అప్పుడు ఏంటంటే మనము జ్ఞానం కలిగి వెంటనే వాటిని మనము తెలుసుకొని ఆ యొక్క వ్యాపారి ఆ యొక్క రంగంలో పయనిస్తూ ఉండాలన్నమాట. సో ఇవన్నీ కావాలి అంటే వ్యాపారికి ఏం కావాలి, తెలివి జ్ఞానం అనేది కావాలి. అలాగే మనం ఐటీ ప్రొఫెషన్లో మనం చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పటికప్పుడు నాలెడ్జ్ అనేది అప్డేట్ అవుతూ ఉండాలి. ప్రజెంట్ ఉన్న టెక్నాలజీ ఇది సరిపోతుంది, ఈ వర్క్ మనకు వచ్చు అని ఎప్పుడు వాళ్ళు అనుకోకూడదు. వాళ్ళు మరి నెక్స్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏముంది, నెక్స్ట్ మార్కెట్లోకి ఏ టెక్నాలజీ వస్తుంది, సో అది వాళ్ళు ఏం చేయాలంటే అభ్యాసం చేయాలి, అది నేర్చుకోవాలి. సో దట్ వాళ్ళు ఏంటంటే దాంట్లో మంచిగా సక్సెస్ఫుల్గా రన్ అవ్వగలరు. సో మనం ఏ రంగంలో తీసుకున్నా కూడా ఎటు వెళ్ళినా కూడా తెలివి జ్ఞానము అనేవి మనకి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి, అవి చాలా అవసరం కూడా. మన యొక్క జీవితం సక్సెస్ అవ్వాలి, మనం ఉన్న దాంట్లో మనం వెళ్తున్న ప్రయాణంలో సక్సెస్ అవ్వాలి అంటే మనకి ఈ రెండు అనేది చాలా ముఖ్యమైనవి. కనుక మరి ఈ యొక్క దినాన మరి ఈ రెండు ఎలా మనం పొందుకోగలమో మనం ఈ దినాన చూస్తాం. మరి చాలామంది బాధపడుతూ ఉంటారు ఏమని అంటే మాకు తెలివి లేదు, చాలా జ్ఞానం తక్కువగా ఉంది, మరి ఇతరులు చూసుకుంటే చాలా తెలివిగా చాలా జ్ఞానంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, మేమంత తెలివిగా ఉండలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటారు. అలాగే పేరెంట్స్ చూసుకున్నట్లయితే పిల్లల విషయంలో చాలా బాధపడుతూ ఉంటారు, ఇతరుల పిల్లలతో కంపేర్ చేసుకుంటే వాళ్ళ పిల్లలు తెలివిగా ఉన్నారు, మా పిల్లలు తెలివి తక్కువగా ఉన్నారు, మరి విద్యారంగంలో కానీ వాళ్ళు ముందుకు వెళ్ళలేకపోతున్నారు, జ్ఞానం లేదు అని చాలా బాధపడుతూ ఉంటారు. కనుక ప్రియ బిడ్డ, దేవుడు ఈ దినాన నీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. మరి తెలివి జ్ఞానము ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరి నుంచి వస్తాయి, ఎలా పొందుకోవాలి, ఎట్లా పొందుకోవాలి, ఇవన్నీ విషయాలు దేవుడి దినాన్నితో మాట్లాడాలని ఆశపడుతున్నాడు. గనుక శ్రద్ధగా విందాం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే అసలు తెలివి అనేది ఎక్కడి నుంచి వస్తుంది, తెలివి అనేది ఎవరి దగ్గర ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని మనం ఒకసారి ఆలోచించినట్లయితే కొలస్సి 2:3 చూద్దాం. కొలస్సీలకు 2:3 మనం చూసినట్లయితే బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నాయి. బుద్ధి జ్ఞానము ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయట, క్రీస్తు దగ్గరే ఉన్నాయట, దేవుని దగ్గరే ఉన్నాయట, ఆయన నుంచే మనము పొందుకోగలము అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే సామెతలు 2:6 చూద్దాం. సామెతలు 2:6 మనం చూసినట్లయితే యెహోవాయే జ్ఞానమిచ్చును, తెలివియు వివేచనయు ఆయన నోటి నుండి వచ్చును. ఎవరిస్తారట జ్ఞానం మనకి, దేవుడే ఇస్తాడట. అది మనం వేరే దగ్గరికి వెళ్ళి సంపాదించుకోవటానికి కుదరదు, ఎవరి నుంచి పొందుకోవటానికి కూడా కుదరదు. మరి ఎవరిస్తారు జ్ఞానము, ఎవరి దగ్గర ఉన్నవి అని మనం ఆలోచిస్తే దేవుని దగ్గరే ఉన్నవి, దేవుడే వాటిని మనకు దయచేస్తారు అని మనకి బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మరి దేవుడే దయచేస్తారు, దేవుడి దగ్గరే ఉన్నాయి, మరి మేమెట్లా పొందుకోవాలి అని మీకు ఒక ఆలోచన వస్తుంది. మరి దేవుడి దగ్గర ఉన్నాయి, దేవుడు ఏ ఇస్తాడు, కాబట్టి ఎట్లా పొందుకోవాలి, ఎలా ఉంటే మనం దేవుని దగ్గర నుంచి తీసుకోగలము అనేది మనం ఒకసారి ఆలోచించినట్లయితే ప్రసంగి 2:26 చూద్దాం. ప్రసంగి రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని మనము చూసినట్లయితే అక్కడ బైబిల్ మనకి ఎలా ఉంటే మనము దేవుడు మనకి అనుగ్రహిస్తారో చూద్దాం. ఏలియనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును. ఇక్కడ బైబిల్ ఏం సెలవిస్తుందంటే ఎవరైతే దేవుని దృష్టికి మంచివారిగా ఉంటారో వారికి దేవుడు తెలివిని జ్ఞానాన్ని ఇస్తాడట. దేవుని దృష్టికి ఎవరైతే యథార్థంగా ఉంటారో
అలాగే దేవుడు ఎవరినైతే సంతోష దేవుణ్ణి ఎవరైతే సంతోష పెడతారో వాళ్ళకట దేవుడు ఏమిస్తాడట జ్ఞానాన్ని ఇస్తాడట. కాబట్టి మనం ఎలా ఉంటే దేవుడు ఇస్తాడు, దేవునికి ఇష్టకరమైన జీవితాన్ని మనం కలిగి ఉంటే దేవుడు మనకి జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు. అలాగే రెండవదిగా చూద్దాం, మనం ఎలా ఉంటే దేవుడి నుంచి జ్ఞానాన్ని తెలివిని మనం పొందుకోగలమో మనం ఈ యొక్క సమయంలో చూస్తున్నాం. సామెతలు 1:7 చూద్దాం. సామెతలు 1:7 మనం చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగినట తెలివికి మూలము. అలాగే సామెతలు 9:10 కూడా చూద్దాం. సామెతలు 9:10 ఒకసారి మనం చూసినట్లయితే అక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటయే జ్ఞానం నాకు మూలము. ఇక్కడ మనం గమనించినట్లయితే జ్ఞానము తెలివి ఎలా వస్తుంది అంటే, దేవునికి భయభక్తులుగా ఎవరైతే ఉంటారో వారికే జ్ఞానం అనేది వస్తుందంట. మరి దేవుని ఎలా భయం కలిగి దేవుని ఎలా ఎవరైతే భక్తిగా ఉంటారో వారికి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. కాబట్టి మనం రెండు విషయాలు నేర్చుకున్నాం. ఏంటి, ఎలా దేవుని దగ్గర నుంచి జ్ఞానం పొందుకోగలమంటే ఎవరైతే దేవుని దృష్టికి ఇష్టకరంగా ఉంటారో, అలాగే ఎవరైతే భయభక్తులుగా జీవిస్తారో వాళ్ళకి దేవుడట జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు ఇస్తారట. చాలామంది పేరెంట్స్ బాధపడుతూ ఉంటారు, మా బిడ్డలకి తెలివి లేదండి, మా చదవలేకపోతున్నాడండి, జ్ఞానం లేదండి అని బాధపడుతూ ఉంటారు. మొదటిగా మీరు ఏం చేయాలి అంటే, తెలివి కోసం జ్ఞానం కోసం ప్రార్థించడం కాదు, మొదటిగా మీ బిడ్డకి భయభక్తులు నేర్పించండి. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి నేర్పించినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు వాటిని మీ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. ఫస్ట్ మనం కీ పాయింట్స్ తెలుసుకుంటే దేవుడి నుంచి మనము పొందుకోగలం. కనుక భయభక్తులుగా ఉండటానికి మీ బిడ్డల్ని అలా ట్రైన్ చేసినప్పుడు దేవుడు ఆటోమేటిక్గా జ్ఞానాన్ని మీకు అనుగ్రహిస్తాడు. మీ బిడ్డ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్నిట్లో రాణించగలడు. అలాగే చాలామంది ఏమంటుంటారంటే, మేము తెలివిగల వాళ్ళమండి, మాకు జ్ఞానం అవసరం లేదు, మాకు ఈ తెలివితో మేము ఇట్లా మా యొక్క తెలివితో మేము ఇవన్నీ సాధించాము, ఇవన్నీ మేము మా యొక్క తెలివిని బట్టే వచ్చినాయి అని మాట్లాడుతూ ఉంటారు. మరి అలాంటి వారికి బైబిల్ ఏం సెలవిస్తుందో చూద్దాం. అలాంటి వారికి బైబిల్ ఏం సెలవిస్తుంది, వారి యొక్క తెలివి ఎట్లాంటిది, వారి యొక్క జ్ఞానము ఎట్లాంటిది అని మనం ఆలోచించినట్లయితే, 1 కొరింథీ 3:18 చూద్దాం. మీలో ఎవడైనను ఈ లోకమందు తాను జ్ఞానినని అనుకుని ఎడల జ్ఞాని అగునట్టు వెర్రివాడు కావలను, ఈ లోక జ్ఞానము దేవుని దృష్టికి వెర్రితనమే. ఇక్కడ బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది ఏమనంటే, ఈ లోకంలో నువ్వు జ్ఞాని అని చెప్పుకున్నదంతా దేవుని దృష్టికట వెర్రితనమంట. కనుక ఈ లోక జ్ఞానము, ఈ లోకంలో నీకు కలిగింది అదంతా కూడా వెర్రితనము. కాబట్టి నువ్వు కేవలం దేవుని నుంచి పొందుకున్నది మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. నువ్వు కలిగే తెలివి జ్ఞానము ఒకరోజు రెండు రోజులు పనిచేస్తుంది, కానీ దేవుని నుంచి పొందుకునేది మాత్రం జీవితాంతం నీకు సంతోషాన్ని ఇస్తుంది. సో మరి ఇప్పుడు దాకా మనము ఎక్కడి నుంచి జ్ఞానాన్ని పొందుకోగలము, ఎలా పొందుకోగలము, ఎట్లా పొందుకోగలము చూసాము. అయితే దేవుని జ్ఞానం పొందుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారో చూద్దాం. ఇప్పుడు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వాళ్ళు ఎట్లా ఉంటారు అని మనం గమనించినట్లయితే, సామెతలు 24:5 చూద్దాం. సామెతలు 24:5, జ్ఞానం గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును. దేవుడిచ్చే జ్ఞానము, మరి అటు ఆ జ్ఞానాన్ని కలిగిన బిడ్డలు ఎలా ఉంటారంట, మొదటిగా బలవంతులుగా ఉంటారట, శక్తివంతులుగా ఉంటారట. ఎలా ఉంటారు, నువ్వు గనక దేవుని జ్ఞానాన్ని పొందుకుంటే నువ్వు బలవంతురాలుగా శక్తిమంతుడుగా నువ్వు ఉంటావు ఈ లోకంలో. మరి ఈ జ్ఞానాన్ని పొందుకోవటానికి మనం ఏం చేయాలి, మరి ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవటానికి నేనేం చేయాలి అని మీరు ఆలోచించినట్లయితే, యాకోబు రాసిన పత్రిక 1:5 చూద్దాం. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడ్ల అతడు దేవుణ్ణి అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఏమంటుంది, ఏమని బైబిల్ సెలవిస్తుంది అంటే, ఎవరికైతే జ్ఞానము తక్కువగా ఉందో, కొదువుగా ఉందో, వారు ఏం చేయాలట, దేవుణ్ణి జ్ఞానాన్ని అడగాలి. ఎప్పుడైతే మనం అడుగుతామో డెఫినెట్గా దేవుడు మనకి అనుగ్రహిస్తారు.
మరి మనము సొలొమోనుని చూసినప్పుడు మరి దావీదు తర్వాత సొలొమోనుని మరి నాయకునిగా నియమించాలని వారు ఉద్దేశించినప్పుడు సొలొమోను దేవుణ్ణి అడుగుతాడు. ఏమని అడుగుతాడు? అయ్యా, వివేకం గల హృదయాన్ని నాకు దయచేయమని ప్రార్థిస్తాడు. సాధారణంగా అటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎలా ప్రార్థిస్తారు అంటే, శత్రువుల్ని తమ చేతికి అప్పగించమను, లేకపోతే ఐశ్వర్యం కావాలను, లేకపోతే ఘనత కావాలను, అలాగ అనేక విధాలుగా వాళ్ళు ప్రార్థిస్తారు. కానీ సొలొమోనుని మనం చూసుకున్నప్పుడు ఏమని ప్రార్థించాడు అంటే, అయ్యా, వివేకం గల హృదయాన్ని నాకు ఇవ్వు అని ప్రార్థించాడు. ఎప్పుడైతే అలా ప్రార్థించాడో వెంటనే దేవుడు ఏం చేశాడంటే, వివేకం గల హృదయంతో పాటు ఐశ్వర్యాన్ని, ఘనతను దేవుడు ఏం చేశాడు? సొలొమోనుకి ఇచ్చాడు. కనుక మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని, తెలివిని, వివేకాన్ని వీటిని కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఇవన్నీ ఐశ్వర్యము, ఘనత ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి. కనుక దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకొనటానికి మనం ఎప్పుడు కూడా ప్రయత్నించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకుంటావో, నువ్వు ఏ రంగంలో ఉన్నా, నువ్వు ఏ పని చేస్తున్నా, ఆ యొక్క రంగంలో నువ్వు సక్సెస్ని చూస్తావు. సపోజ్ నువ్వు ఇక స్టూడెంట్ లైఫ్లో ఉన్నావు అనుకోండి, మరి ఆ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వస్తుంది. ఆ అకాడమిక్ ఇయర్లో నీకేం కావాలి? జ్ఞానం కావాలి, తెలివి కావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని నుంచి పొందుకుంటావో, వెంటనే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అలాగే దేవుడు నిన్ను ఉన్నతంగా నిలవబెడతాడు. అలాగే నీ ఒక వ్యాపారివా, మరి ఆ యొక్క వ్యాపారంలో తెలివి కావాలియా, జ్ఞానం కావాలి. ఎలా చేయాలి వ్యాపారం, ఎలా నేను సక్సెస్ అవ్వాలి అనేది నువ్వు దేవుణ్ణి అడిగినప్పుడు ఆటోమేటిక్గా దేవుడు అవన్నీ నీకు బయలుపరుస్తాడు. అలాగే నువ్వు ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఉంటున్నావా, మరి దేవునికి కావాల్సిన జ్ఞానం నువ్వు అడిగినప్పుడు దేవుడు కూడా అవన్నీ నీకు అనుగ్రహిస్తారు. అలాగే నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా మొదటిగా నువ్వు అడగాల్సింది ఏంటి అని ఆలోచిస్తే, అయ్యా, నాకు తెలివి, జ్ఞానము కావాలి, అవన్నిటిని నాకు అనుగ్రహింపచేయి అని నువ్వు అడిగినప్పుడు, నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నా దేవుడు మంచి జ్ఞానంతో అన్ని విషయాల్లో నిన్ను ముందుంచి తలగా ఉంచుతారు. ఎప్పుడైనా దేవుడు తన యొక్క బిడ్డల్ని తలగా ఉంచడానికి ఆయన ఆశపడతాడు. మరి ఎప్పుడు తలగా ఉంటాం అంటే, తెలివిగా, జ్ఞానంగా మనం ప్రవర్తించినప్పుడు మాత్రమే మరి ఆ యొక్క తల ఎత్తుకునే బిడ్డలంగా మనము ఉంటాము. కనుక మరి ఆ జ్ఞానం కోసం అందరూ ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మనకి అనుగ్రహిస్తారు. ఈ యొక్క సమయంలో మరి మీరందరూ మోకరించినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, సర్వాధికారి, జీవాధిపతి, పరిశుద్ధమైన దేవా, అయ్యా, మీ బంగారు పాదాలకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినాన తండ్రి మాతో మాట్లాడారు, తెలివిని, జ్ఞానాన్ని కలిగి ఉండమని, అయ్యా, వివేకం కలిగి ఉండమని మాకు చెప్పారు ప్రభు. నాయన, మరి బిడ్డలు ఏ రంగాల్లో ఉన్నారో తండ్రి, ఆ రంగాల్లో వారు నాయన వివేకంగా జీవించడానికి, నాయన తెలివిగా జీవించడానికి, నాయన వారికి కావాల్సిన జ్ఞానాన్ని వారికి ప్రసాదించి తండ్రి, వారు ఉన్న నాయన ఒక ఫీల్డ్లో వాళ్ళ సక్సెస్ని చూడాలి ప్రభు. ఆ విధంగా వారిని ఆశ్రవదించమని కోరుతూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.